అందరికీ నమస్కారం. నా పేరు బొడ్డు విజయభారతి. మా ఊరు సాలూరు, విజయనగరం జిల్లా. గోదావరి రచయితల సంఘం వారి ఉగాది కథల పోటీ కొరకు నేను ఎంచుకున్న కథ ఆషాఢభూతి. ఈ కథ పంచతంత్రం కథల నుండి గ్రహింపబడింది. అనగనగా ఒక ఊరిలో దేవశర్మ అనే సన్యాసి ఉండేవాడు. ఆ సన్యాసికి డబ్బు మీద ఆశ లేదంటూనే డబ్బు కోసం రకరకాల వేషాలు వేసేవాడు. ఊరూరా తిరుగుతూ వేదాంతాన్ని బోధించేవాడు. ఆ వేదాంతాన్ని వినడానికి జనం గుంపులు గుంపులుగా వచ్చేవారు. దేవశర్మ చెప్పిన వేదాంతానికి ముగ్ధులై జనం అతనికి దోసిళ్లతో దక్షిణలు కానుకలు ఇచ్చేవారు. వద్దు వద్దంటూనే అన్నిటినీ స్వీకరించేవాడతను. పట్టించుకోనట్లుగా పక్కన పడేసేవాడు. చీకటి పడ్డాక భక్తులంతా వెళ్ళిపోయిన తర్వాత తలుపులు వేసుకొని వచ్చిన కానుకల్ని దక్షిణల్ని లెక్కబెట్టుకొని మరీ జాగ్రత్త చేసేవాడు. కొంతకాలానికి దేవశర్మ దగ్గర చెప్పలేనంత సొమ్ము పోగైంది. దానిని ఒక బొంతలో దాచి ఆ బొంతను ఎప్పుడూ తన దగ్గరే ఉంచుకునేవాడు దేవశర్మ. దీనిని ఓ దొంగ కనిపెట్టాడు. దేవశర్మ దాచుకున్న సొమ్మును ఎలాగైనా కాజేయాలనుకున్నాడు. అనుకున్నదే ఆలస్యం. ఆ దొంగ పరమ భక్తుడి వేషం వేసుకొని దేవశర్మను దర్శించాడు. ఆ సమయానికి దేవశర్మ భక్తులకు వేదాంతాన్ని బోధిస్తున్నాడు. బోధించి బోధించి ఊపిరి తీసుకునేందుకు ఆగాడో లేదో దేవశర్మ కాళ్ళ మీద పడ్డాడు దొంగ. ఎంత అద్భుతంగా సెలవిచ్చారని మెచ్చుకున్నాడు. తర్వాత లేచి చేతులు కట్టుకొని వినయ విధేయతల్ని కనపరిచాడు. దేవశర్మ వేదాంతాన్ని బోధిస్తుంటే ఆహా ఓహా అంటూ చప్పట్లు కొడుతూ తన్మయత్వంగా కళ్ళు మూసుకుంటూ అంతలోనే చేతులు జోడిస్తూ పదే పదే దేవశర్మ కళ్ళల్లో పడే ప్రయత్నం చేశాడు. భక్తులు మాట్లాడుకుంటుంటే దేవశర్మ వేదాంత బోధకి అది అడ్డంకి అన్నట్లుగా, భక్తులని మాట్లాడవద్దన్నట్లుగా సైగలు కూడా చేశాడు. బోధ ముగిసింది. అయినా భక్తులు కదల్లేదు. గురువుగారి పట్ల భక్తితో ఇంకా అక్కడే కూర్చున్నారు. అప్పుడు కలుగజేసుకున్నాడు దొంగ. గురువుగారు అలసిపోయారు, వారు విశ్రాంతి తీసుకోవాలి, అంతా వెళ్ళిరండి అన్నాడు. అందరినీ సాగనంపాడు. దేవశర్మ దొంగ ఇద్దరే ఉన్నారప్పుడు. విసరకర్రతో దేవశర్మకు విసరసాగాడు దొంగ. అతని భక్తికి వినయ విధేయతలకి పొంగిపోయాడు దేవశర్మ. అడిగాడిలాగా, ఎవరు నువ్వు? నన్నెందుకు ఇంతలా సేవిస్తున్నావు? నా పేరు ఆషాఢభూతి. ఎవరు నువ్వు అని మీరు అడిగారే, అది తెలుసుకుందామనే ఇక్కడికి వచ్చాను. మీకు సేవలు చేసి మీ దగ్గర ఉన్న జ్ఞానధనాన్ని పొందాలని ఆశతో వచ్చాను. నన్ను కాదనకండి, మీ శిష్యుడిగా నన్ను స్వీకరించండి అన్నాడు దొంగ. వాడి మాటల్ని నమ్మేశాడు దేవశర్మ. అలాగే అన్నాడు. అప్పటి నుంచి అవకాశం కోసం ఎదురు చూస్తూ దేవశర్మను అంటిపెట్టుకునే ఉండేవాడు దొంగ. దేవశర్మ ఎక్కడికి వెళ్తే అక్కడికి నీడల అతన్ని వెంటాడేవాడు. దేవశర్మతో పాటుగా ఊరూరా తిరుగుతూ గురువుగారికి ఎప్పుడు ఏది అవసరమో అది తీరుస్తూ ఉండేవాడు. క్షణక్షణం భక్తి వినయం వైరాగ్యాన్ని నటించేవాడు. ఒకనాడు గురుశిష్యులిద్దరూ కాలినడకన ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్తున్నారు. గురువుగారు ఏదో బోధిస్తున్నాడు. వింటున్నాడు దొంగ. వింటూ వింటూ కెవ్వున కేకేశాడు. ఏమైందయ్యా అడిగాడు దేవశర్మ. మహాపరాధం జరిగిపోయింది చూడండి అంటూ తన పంచెకు అంటుకొని ఉన్న గడ్డి పరకను తీసి చూపించాడు దొంగ. ఈ గడ్డి పరక రాత్రి మనం బస చేసిన వారింట చూరిది. ఎలా అంటుకుందో నా పంచెకు అంటుకుంది. ఇది నాది కాదు, వారిది. వారిది వారికి ఇచ్చి వెయ్యాలి, ఇప్పుడే వస్తానంటూ వెనుతిరిగాడు దొంగ. పర్వాలేదయ్యా, గడ్డి పరకకే కదా అని దేవశర్మ నచ్చజెప్పబోయాడు. వద్దండి, పరుల సొమ్ము పాము లాంటిది, మనకెందుకది అన్నాడు దొంగ. మీరు నడుస్తూ ఉండండి, నేను ఇట్టే వెళ్ళి అట్టే వస్తాను అంటూ పరుగు తీశాడు. అది కాదు ఆషాఢభూతి, గడ్డి పరక తిరిగి ఇవ్వటమేమిటి? మరీ అర్థం లేకుండా మాట్లాడుతున్నావు. అర్థం ఉంది గురువుగారు, మనది కానిదేది మనం ఉంచుకోకూడదు. మీరే ఈ విషయం మొన్న చెప్పారు, మరిచిపోయారంటూ రివ్వున వెళ్ళిపోయాడు. పరుగున వెళ్ళి ఓ చెట్టు నీడకు చేరుకున్నాడు. అక్కడ గడ్డి పరక పడేసి
కాసేపు విశ్రాంతి తీసుకొని ఇందాక ఎలాంటి వేగంతో వెళ్ళాడో అలాంటి వేగంతోనే వచ్చి గురువుగారిని చేరాడు. చెమటలు పట్టిపోయాడు ఆషాఢభూతి. ఒగరుస్తున్నాడు. అతన్ని చూసి ఆశ్చర్యపోయాడు దేవశర్మ. అతని నిజాయితీకి పొంగిపోయాడు ఆషాఢభూతిని. ఇంకా ఎందులోనూ ఎప్పుడూ అనుమానించనక్కర్లేదనుకున్నాడు. ఎందుకలా అనుకున్నాడంటే, సొమ్ములు దాచిన బొంత రోజు రోజుకు బరువు పెరుగుతుంది, మోయలేకపోతున్నాడు అతను. పైగా వయసు మీద పడడంతో సత్తువ తగ్గిపోతుంది అతనికి. నాయనా, ఆషాఢభూతి, నాకు చిన్న సాయం చెయ్యాలయ్యా అని అడిగాడు దేవశర్మ. ఆజ్ఞాపించండి గురువుగారు, ఇక మీదట ఈ బొంతను నువ్వే మొయ్యాలి, ఇది మొయ్యడం నా వల్ల కావట్లేదు అన్నాడు దేవశర్మ. ఆనందంగా అన్నాడు అందుకున్నాడు. బొంతను మోస్తూ దేవశర్మ పరవమన్నప్పుడల్లా పరుస్తూ శుభ్రం చేస్తూ కొన్నాళ్ళు గడిపాడు దొంగ. మరింత నమ్మకాన్ని కలుగు చేశాడు దేవశర్మకి. ఒకరోజు రెండు పొట్టేళ్లు పోట్లాడుకుంటూ కనిపించాయి. భీకరంగా కొట్టుకుంటున్నాయవి. రక్తాలు కారిపోతున్నా పట్టించుకోవటం లేదు. అయ్యయ్యో అని తట్టుకోలేనట్లుగా కళ్ళు మూసుకున్నాడు దొంగ. దేవశర్మ కుతూహలంగా చూస్తుంటే వద్దన్నట్టుగా అతనితో ఇలా అన్నాడు, రండి గురువుగారు, మనకెందుకీ పోట్లాట, బాగుంది కదయ్యా, కాసేపు చూడని అన్నాడు దేవశర్మ. పొట్టేళ్ల పోట్లాటను ఆసక్తిగా గమనించసాగాడు. పొట్టేళ్లు నాలుగు అడుగులు వెనక్కి వేసి తలలు బలంగా నిలబడుతూ పరుగున వచ్చి కొట్టుకుంటున్నాయి. రక్తం పడి గడ్డ కడుతుంది. ఆ రక్తాన్ని మాంసం ముద్ద అనుకొని దానిని అందుకునేందుకు అక్కడికి ఓ నక్క వచ్చింది. పొట్టేళ్లు వెనక్కి వెళ్ళినప్పుడు ఆ రక్తంలో మాంసం కోసం వెతికింది. ఎక్కడా ముక్క అన్నది లేదు, అంతా రక్తమే, గడ్డ కట్టిన రక్తం. చాచా అనుకుంది. వెనుదిరగబోయేంతలో పరుగున వచ్చే ఈ గొర్రెపోతులు తలల్ని ఢీకొన్నాయి. తలల మధ్య ఇరుక్కుంది నక్క. ఫట్ పచ్చడైపోయింది దెబ్బకి, చచ్చిపోయింది నక్క. పాపం అన్నాడు దేవశర్మ. దీనినే మోసపోవడం అంటారు. దేనిని చూసి చూడగానే నమ్మరాదు. రక్తాన్ని మాంసం అని నమ్మి పాపం ప్రాణాలు నక్క ఎలా బలిపెట్టిందో చూసావా అడిగాడు దేవశర్మ. సమాధానం లేదు శిష్యుడి దగ్గర నుంచి. విన్నావా అని ఆషాఢభూతి కోసం చూశాడు దేవశర్మ. ఇంకెక్కడ ఆషాఢభూతి, దేవశర్మ కన్నార్పకుండా పొట్టేళ్ల పోట్లాటను చూస్తుంటే అదే అదనుగా సొమ్ములు ఉన్న బొంతను చంకన పెట్టుకొని అక్కడి నుంచి ఉడాయించేశాడు దొంగ. కనిపించని ఆషాఢభూతి కోసం కనిపించిన వారందరినీ వాకబు చేశాడు దేవశర్మ. ఫలితం లేదు. ఆషాఢభూతి ఆనవాలు చిక్కలేదు. నక్కని చూసి జాలిపడ్డాను, దేనిని నమ్మరాదన్నాను. నేను చేసిందేమిటి, ఆషాఢభూతిని నమ్మి సర్వాన్ని పోగొట్టుకున్నానని తలపట్టుకున్నాడు దేవశర్మ. ఈ కథలో తొందరపడి ఎవరిని నమ్మరాదని, ఒకవేళ నమ్మినా మోసపోరాదని ఇందులో నీతి.